ఇప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ అవుతారన్న. నమస్తే భాస్కర్ అన్న, ప్లీజ్ గో అహెడ్ ఐసీయు. సార్, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 133,553 మందికి ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం మనం 45-60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అందజేస్తున్నాం సార్. మనము డబ్బు పరంగా చూసినప్పుడు 250.4 కోట్లు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ మహిళలకు అందరికీ అందుతుంది సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి 50 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు సార్. విఘ్నేశ్వర పొదు సంఘం ఒంగోలు సార్ పట్టణం మంగళపాలెం ప్రాంతం నుంచి పద్మావతి అనే మహిళ మనతో ఉన్నారు సార్. ఆమె సమస్యతో ఈ కార్యక్రమం సంబంధించి స్పందిస్తారు సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సునీత అమ్మ తల్లి బాగుండాలమ్మా. బాగుండాలమ్మా. సారీ భాస్కర్, ప్లీజ్ గో. మీరు మాట్లాడమ్మా, మాట్లాడండి. నా పేరు పద్మావతి, నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానన్న. ఈరోజు మా మహిళలందరికీ ఎంతో పండగ అన్న, ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో చేయూత అనే పథకాన్ని మా కొరకు మీరు ప్రారంభించారన్న. మాకు ఇది ఎంతో ఉపయోగపడిద్దన్న. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి స్వతంత్రంగా జీవనోపాధుల్ని ఏర్పాటు చేసుకొని వాటిని మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని కూడా పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్ అయ్యి మా మార్కెటింగ్ మీరు దానిని సహాయం చేస్తున్నారన్న. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా మీరు దానికి సలహా ఇస్తున్నారన్న, దానికి ఎంతో ధన్యవాదాలన్న. ఇవి ఈ చేయూత పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది రాష్ట్రం అంతటా లబ్ధి పొందుతున్నారన్న. వాళ్ళల్లో నేను ఒక లబ్ధిదారుని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్న. మీతో మాట్లాడే ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్న. ఇంతటి అవకాశాన్ని నేను ఆనందంతో ఉన్నానన్న. ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ప్రతి మహిళకు 75,000 చొప్పున వారి నేరుగా వారి అకౌంట్లలోనే మీరు జమ చేస్తున్నారన్న. ధన్యవాదాలన్న మీకు. ఇవి ఎంతో మాకు మా కుటుంబానికి ఆర్థికంగా పురోగతికి ఉపయోగపడతాయన్న, మా బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్న. ఇవే కాకుండా మన ప్రభుత్వంలో చాలా మేము లబ్ధి పొందినామన్న. ఈ కరోనా కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి గడపకు వాలంటీర్ సిస్టమ్ ద్వారా మీరు 1,000 రూపాయలు పంపిణీ చేశారన్న. అవి ఎంతో ఉపయోగపడియన్న. ఆ 1,000 రూపాయలే మాకు 10,000గా ఉన్నాయన్న ఆ రోజుల్లో. ఇదే కాకుండా ఉచిత రేషను, ఏ ఇంటిలో ఆకలితో ఉండకూడదని ప్రతి ఒక్కరికి 2 సార్లు రేషన్ ఇచ్చినారన్న. అదే విధముగా బిడ్డలకు వసతి దీవెన కింద మా బాబు లబ్ధి పొందినారన్న 10,000 రూపాయలు. ఈ కరోనా కష్టకాలంలో మా వారికి సెలూన్ షాప్ అన్న, పనిచేయే అవకాశం లేదు, చేస్తేనే మాకు పూట గడవలు. ఆ సమయంలో జగనన్న చేదోడు పథకం కింద 10,000 ఆర్థిక సహాయాన్ని మాకు అనుగ్రహించినారన్న. మాకు అది వదనాతీతమన్న ఆనందము సంతోషాలన్న మీకు అది అనుగ్రహించినందుకు. అదేవిధముగా గ్రూపుల్లో 0 వడ్డీ పథకం లబ్ధి పొందినామన్నా మేము. అదేవిధముగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నెక్స్ట్ మంత్ దానికి 177,400 రూపాయలు మా గ్రూప్ లబ్ధి పొందబోతున్నామన్న. నా సొంతగా 17,000 రూపాయలు నేను దాన్ని ఆర్థికంగా పొందబోతున్నానన్న. నాకు ఇల్లు లేదన్న, ఇల్లు చిన్న రేపు ఇల్లు, వర్షం వస్తే నడుముల రోజు నీళ్ళు వస్తాయన్న. ప్రతి వస్తువు తట్టుకోవటమేనన్న. ఎంతో ఇబ్బంది పడుతూ 8 సార్లు ఇంటికి నేను ప్రయత్నాలు చేశానన్న, కానీ రాలేదు. ఈసారి నేను పెట్టుకుంటే నా పేరు శాంక్షన్ అయిందన్న. దానికి నేను ఎంతో ఆనందపడుతున్నానన్న. త్వరలో తీసుకోబోతున్నాను, నా పేరు మీద ఇల్లు నాకు ఏర్పడబోతుందని ఎంతో ఆనందంగా ఉందన్న. మీకు ధన్యవాదాలన్న. ఇవే కాకుండా వాలంటీర్ వ్యవస్థ ఈ కరోనాలో చాలా ఉపయోగపడిందన్న. ఎందుకంటే ప్రతి గడప గడప వాళ్ళు ప్రతిరోజు వచ్చి, అమ్మ మీ ఆరోగ్యం బాగుందా, మీకు జలుబు దగ్గు జ్వరం ఏమైనా ఉన్నాయా, ఉంటే చెప్పండి, తీసుకెళ్ళి చూపిస్తే మేము నయం చేపిస్తామని ప్రతి ఇంటికి మాస్కులు పంపిణీ చేశారన్న. సోషల్ డిస్టెన్స్ పాటించమని, బయటకు పోవద్దని, ఎవరిళ్ళకు కూడా పోవద్దని వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చారన్న. ఇదే విధముగా ప్రతి నెల 1వ తేదీ రావటంతో 5 ఇంటికల్లా నిద్ర మంచం మీద లేవకుండానే పెన్షన్దారులకి వచ్చేసి డబ్బులు ఇచ్చిపోయే వాళ్ళన్న. అంతకు ముందల వెళ్ళి లైన్లలో నిలబడి ఎంతో కష్టపడే వాళ్ళన్న వాళ్ళు. ఆ బాధ లేకుండా వాళ్ళు నేరు
అదే విధముగా మాతే గారు తీసుకుంట పెన్షన్ అన్న లబ్ధి పొందినారు అదే విధముగా Thank you, ma. Thank you, Tanya. All the thank you. థ్యాంక్ యూ మా పెద్దమ్మా. ఇప్పుడు చేయిద్దాంలే అమ్మ, కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా రాబోయే రోజుల్లో ఇది కూడా చేయిద్దాంలే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ పద్మమ్మ తల్లి. సురేష్ బాగుండవు సురేష్. అగ్రికల్చర్ లో దానికి ఈ
అమూల్ సంస్థ ఏదైతే మీరు ఈ రోజు తీసుకొచ్చి దీన్ని చేయాలనుకుంటున్నారో యాడ్ చేస్తున్నారో ఇది చాలా మంచి విషయం సార్. రాబోయే రోజుల్లో దీంట్లో మంచి పరిణామాలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు కూడా ఒక రైతు బిడ్డగా మరి ఒక రాయలసీమ బిడ్డగా దీన్ని ఆలోచించి పాడి పరిశ్రమలో మహిళలు ఇన్వాల్వ్మెంట్ చేయడం చాలా సంతోషం సార్. ఇది రాబోయే రోజుల్లో దీంట్లో మంచి మార్పులు వస్తాయి. ఎందుకంటే అగ్రికల్చర్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు రసాయన ఎరువుల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ సేంద్రీయ ఎరువులు కూడా తయారు చేసుకోవడానికి ఈ పాడి పరిశ్రమ మీరు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది కూడా ఒక ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. చాలా సంతోషం సార్. ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు సంవత్సర కాలంలోనే మీరు ఇంత తీసుకొచ్చారంటే వెరీ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఈరోజు లక్ష రూపాయలు రబ్బి పొందుతున్నారు సార్. అంటే అమ్మ ఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి రైతు భరోసా కానివ్వండి, చాలా మంచి స్కీమ్ సార్. ఇంత ఇబ్బందుల్లో మీరు ఇన్ని చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మా సునీతమ్మ తల్లి వేరే వాళ్ళతో మాట్లాడదామ్మా. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ.